ఉప్పుమయా నీ ఆత్మాభిషేకముతో నిండుగా నా హృదయం పొంగి పొల్లునట్లు, నిండుగా నా హృదయం పొంగి పొల్లునట్లు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలకు నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాం. ఆత్మాభిషేక కార్యక్రమమును వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా వెదుగుతున్న మీకు మరొకసారి క్రీస్తు అభిషేక ఆరాధన పరిచర్య తరపున మీకు మా నిండు వందనములు తెలియపరుస్తున్నాం. ప్రభు బిడ్డలారా, ఈ ఉదయ కాలమున మన వాక్య సందేశాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథం 3:21 చదువుకుందాం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుచు వచ్చును. సమూయేలు మాట ఇశ్రాయేలందరిలో వెల్లడాయును. ప్రభు బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చెను అని రాయబడింది. షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చెను. ఎవరికి దర్శనమిచ్చెను అని అంటే, బాలుడైన సమూయేలుకి దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏ విధంగా దర్శనమిచ్చాడు? ఆయన వాక్కు చేత బాలుడైన సమూయేలుకి దర్శనమిచ్చాడు. కాబట్టి ఇక్కడ షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చెను అని రాయబడింది. మరలా అని ఇక్కడ ఈ మాటను మనం గమనించాలి. మరలా అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రారంభంలో షిలోహులో దేవుడు దర్శనమిస్తూ వచ్చాడు. మధ్యలోకి వచ్చేసరికి దేవుడు షిలోహు ప్రార్థనా మందిరంలో దర్శనము ఇవ్వనట్లుగా, ఆ తదుపరి బాలుడైన సమూయేలు షిలోహులో ఉన్న యెహోవా మందిరంలో బాలుడు సమూయేలు ప్రవేశించినప్పటి నుండి మరలా దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు బిడ్డలారా, గమనించండి, ఈ ఉదయ కాలమున నేను మీతో మాట్లాడవలసినటువంటి విషయమును క్లుప్తముగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. షిలోహు అనే ప్రాంతంలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా ప్రార్థనా మందిరం ఉన్నది. ఆ మందిరానికి యాజకుడైన ఏలీ పరిచర్య చేస్తున్నాడు. ఆ దినాలలో ఇస్రాయిల్ ప్రజలు ఏటేటా షిలోహు ప్రార్థన మందిరంకి వచ్చి మొక్కుబళ్ళు చెల్లించేవారు. ఏలీ దినాలలో ఏలీ యాజకుడుగా దేవుని మందిరములో పరిచర్య చేయుచున్న దినాలలో దేవుడు దర్శనమిస్తూ వచ్చాడు ప్రజలకు. అది కొంతకాలం అయ్యేసరికి ఏలీ కాలంలోనే దేవుడు
తన ప్రజలకు దర్శనమివ్వకుండా ఆగిపోయాడు. ఆ తర్వాత బాలుడైన సమయంలో సిలోహు ప్రార్థన మందిరంలో తాను బ్రతుకు దినములన్నిట యెహోవాకు ప్రతిష్ఠుడుగా అర్పించబడిన పిమ్మట బాలుడైన యెహోవా మందిరములో వెదుగుచుండగా యెహోవా మరలా సిలోహు ప్రార్థన మందిరములో జనులకు దర్శనమిస్తూ వచ్చాడు. గమనించండి దేవుని బిడ్డలారా, సమూయేలు కాలంలో ప్రత్యేకంగా బాలుడైన సమూయేలు కాలంలో యెహోవా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. గమనించండి, సమూయేలు దేవుని మందిరములో వెదుగుతున్నప్పుడు ప్రత్యేకంగా యెహోవా దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినమున దేవుడు ఒక వ్యక్తికి దర్శనము కావాలంటే, దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షము కావాలంటే, దేవుడు ఒక వ్యక్తికి ఆయన బయలుపరుచుకోవాలంటే, బాలుడైన సమూయేలు సిలోహు ప్రార్థన మందిరములో ఏ రీతిగా అయితే జీవిస్తూ ఉన్నాడో అట్టి సందర్భమును మనము చేయగలిగితే దేవుడైన యెహోవా మనల్ని దర్శిస్తూ వస్తాడు. బాలుడైన సమయంలో యెహోవా మందిరములో ఏ విధముగా ఉన్నాడు, ఏ విధముగా ఉంటే దర్శనమిచ్చాడు అని మనం చూస్తే, దేవుని బిళ్ళరా, సమయంలో మొదటి గ్రంథము 2:11 మనం చూద్దాం. గమనించండి, తర్వాత ఎల్కానా రామాలోనున్న తన ఇంటికి వెళ్ళిపోయిను, అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. గమనించండి దేవుని బిడ్డలారా, బాలుడైన సమూయేలు దినములలో యెహోవా మరలా దర్శనమిచ్చెను అని రాయబడింది. యెహోవా మరలా దర్శనమివ్వటానికి కారణం ఏంటంటే, బాలుడైన సమయంలో యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. ఒకటి, రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అదే సమయంలో మొదటి గ్రంథం 2:18 మనం చూస్తే గమనించండి, బాలుడైన సమయంలో నారతో ఏబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయించుడెను. గమనించారా, యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. మూడవదిగా మనం చూసినట్లయితే 21 చూస్తే, సమయం మొదటి గ్రంథము 2:21 మనం చూస్తే, యెహోవా అన్నాను దర్శించగా కనెను. చూడండి, అయితే బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. గమనించారా, సిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. ఎవరికి? బాలుడైన సమూయేలుకి దర్శనమిచ్చుచుండెను. దర్శనము ఇవ్వటానికి కారణం, యెహోవా సమూయేలుకి దర్శనమివ్వటానికి కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఒకటి, సమూయేలు బాలుడైన సమూయేలు సిలోహులో ఉన్న ప్రార్థన మందిరములో ఎదుగుచున్నాడు. రెండవదిగా, సిలోహులో ఉన్నటువంటి ప్రార్థన మందిరములో ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. గమనించారా, ప్రభువు ఈ దినమున నిన్ను నన్ను దర్శించాలంటే, నీకు నాకు ప్రత్యక్షము కావాలంటే, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఉద్దేశాలు మనకు తెలియపరచబడాలంటే, ఆయన యొక్క అనాది సంకల్పం, అనాది కాలము యొక్క సంకల్పాలు మనకు బోధించబడాలంటే, మనకు తెలియపరచబడాలంటే, మనము సైన్యములకు అధిపతి అయిన యెహోవా ప్రార్థన మందిరములో మనము ఎదుగుచూ ఉండాలి. అంత మాత్రమే కాదు, పరిచర్య చేస్తూ ఉండాలి.
ఆ సందర్భమును బట్టి, అలాంటి పరిస్థితిని బట్టి దేవుడు మనలను మరలా మనకు దర్శనమిస్తూ వస్తాడని ఇక్కడ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిచర్య కొదువైపోయినది. దేవుడేమో ప్రత్యక్షము కావాలని ఆశిస్తుంటాం, దైవ దర్శనాల ద్వారా నడిపించబడాలని ఆశిస్తూ ఉంటాం, దైవ ప్రత్యక్షతల ద్వారా నడిపించబడాలని ఆశిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కొదువైన విషయం ఏమిటంటే, మనము దేవుని మందిరములో పరిచర్య చేయలేకపోతున్నాం. పరిచర్య దగ్గరికి వచ్చేసరికి మనము ఏదేదో సాకులు పెట్టి మనము వెళ్ళిపోతున్నాం, కానీ దైవ దర్శనం ప్రకారం నడవాలని ప్రయత్నం చేస్తాము, దైవ దర్శనం ప్రకారం వెళ్ళాలని మనం ప్రయత్నం చేస్తాము. అయితే పరిచర్య దగ్గరికి వచ్చేసరికి దేవుని సన్నిధిలో పరిచర్య చేయటానికి మనం ఇష్టపడం. ఇక్కడ ఒక తలంపు మనం కలిగి ఉన్నాం. గమనించండి దేవుని బిడ్డలారా, పరిచర్య చేయకుండా పాస్టర్ కాలేం మనం. గమనించండి, మరొకసారి చెప్తున్నాను, పరిచర్య చేయకుండా ఏలి ఎదుట బాలుడైన సమయంలో యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. ఈ రోజున దేవుని మందిరములో దైవ సేవకుని ఎదుట యెహోవాకు మనము పరిచర్య చేయాలి. గమనించండి, ఇక్కడ దైవజనుని ఎదుట మనము పరిచర్య చేయాలి. దైవజనులు ఎదుట, నీవు ఏ సంఘానికి చెందినవారువైనా, నేను ఏ సంఘానికి చెందినవారైనా, మనకు ఒక దైవజనుడు అవసరం, దేవుని సేవకుడు అవసరం. ఆయన ఎదుట మనము పరిచర్య చేస్తూ, గమనించారా, ఆయన ఎదుట మనము యెహోవాకు పరిచర్య చేస్తూ ఉండాలి. ఈ రోజున దైవజనులంటే విధేయత వినయము లేనటువంటి జనులుగా మనము ఈ దినమున జీవిస్తున్నాం. దైవజనుడంటే హేళనగాను సులకనగాను చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటున్నాం. కారణం ఏంటంటే, వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, వారి యొక్క ఆత్మీయతను బట్టి, నేనే చాలు, నేనే ఈ యొక్క పరిచర్యకు సరిపోతాను, నేనే, ఇంకెవరు అవసరం లేదు, సేవకుడు అవసరం లేదు, నడిపింపు అవసరం లేదు, ఇలాగా మనము రెచ్చిపోతూ మనము దేవుని యొక్క మరి నియమాల ప్రకారం నడిపించబడకుండా కొనసాగించబడుతున్నాం. కనుకనే ఈ రోజున దర్శనము ప్రకారము నడవలేకపోతున్నాము, దేవుని యొక్క దర్శనం ప్రకారం మనం బ్రతకలేకపోతున్నాము. ఈరోజు నీకు దేవుడు దర్శించలేకపోతున్నాడు, ఈరోజు నీకు దేవుడు ప్రత్యక్షము కావటం లేదు. కారణం ఏంటంటే, నీవు దైవజనుని ఎదుట యెహోవాకు పరిచర్య చేయకపోవటమే కారణమని గుర్తించుకో. ప్రభు బిడ్డలారా, ఈ రోజున గమనించండి, సమయంలో యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. కనుకనే యెహోవా సిలోహులో మరలా సమయంలోకి దర్శనము కలిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రోజున పరిచర్య చాలా ముఖ్యము. పరిచర్య చేయాలి. ఈ రోజున ఎంత గొప్ప సేవకులైనా, ఎంత గొప్పగా వాడబడుతున్నా, మనము యెహోవా మందిరములో యాజకులు ఎదుట మనము పరిచర్య చేస్తూ ఉండాలి. అప్పుడు మనము దేవుని చేత దర్శనము కలిగి జీవించగలుగుతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మరి జీవించిన దినాలలో ఆయన తండ్రి చేత నడిపించబడుతూ ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ గొప్ప గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అక్కడ జరిగిస్తూ వస్తున్నప్పటికీ, దేవుని బిళ్ళరా, ప్రభుని యేసుక్రీస్తు ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆయన గురించి పౌలు గారు ఒక మాట అంటాడు. గమనించండి దేవుని బిళ్ళరా, హెబ్రీ పత్రిక 3:1 చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొని దానికి అపొస్తలుడను ప్రధాన యాజకుడినైనా యేసు యందు లక్ష్యముంచుడి
గమనించారా అక్కడ ప్రభువుని గురించి ఏం చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, అపొస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు, చూడండి, ప్రభుని యేసుక్రీస్తు అపొస్తలుడుగాను ప్రధాన యాజకుడుగాను ఈ లోకములో గుర్తించబడిన మరి వ్యక్తిగా ప్రభువుని పౌలు గారు రాస్తూ ఉన్నారు. ప్రభుని గురించి రాస్తున్నారు, అపొస్తలుడుగాను ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. గమనించారు దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ చాలా దైవికముగా గొప్ప ఆధిక్యత కలిగినటువంటి ప్రభువుగా ఇక్కడ ఉంటున్నాం. అపొస్తలుడు ప్రభు, అలాగే ప్రధాన యాజకుడుగా మనము వాక్యమును బట్టి గుర్తించుకుంటున్నాం. అయినప్పటికీ ప్రభుని యేసుక్రీస్తు సందర్భంలో పరిచర్య చేయటానికి సందర్భం వచ్చినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, గమనించండి, మత్తయి సువార్త 20:28 మనం చదువుకుందాం. చూడండి, అలాగే మనిషి కుమారుడు, చూడండి, పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. గమనించాడా, ప్రభుని యేసుక్రీస్తు అపొస్తలుడుగాను ప్రధాన యాజకుడుగాను వెదుగుచున్నప్పటికీ ఆయన మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆయన పరిచారము జరిపించుకోవటానికి రాలేదంటే కానీ ఆయన పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినను రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిచర్య లేక పరిచారము చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఈ దినమున గొప్ప గొప్ప స్థానాలు కోరుకునే దానికంటే, దేవుని బిడ్డలారా, సంఘములో క్యాడర్స్ కోరుకునే దానికంటే, ఆధిక్యతలు కోరుకునే దానికంటే, లేకపోతే ముఖ్య ఘటనలను కోరుకునే దానికంటే, పరిచారము చేయుట కోరుకునుట చాలా ప్రాముఖ్యం. పరిచారము చేయుట చాలా ముఖ్యం. ప్రభు బిడ్డలారా గమనించండి, ప్రభు ఇందుకు చక్కని ఉదాహరణ. ఆయన అపొస్తలుడు, రెండోది ఆయన ప్రధాన యాజకుడు. అయినప్పటికీ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నేను అనేకులకు పరిచారము చేయటకును, నేను పరిచర్య చేయటకును, రెండోదిగా అనేకుల కొరకు విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టుటకు వచ్చానన్నాడు. కాబట్టి ఈ వర్తమానం వింటున్న సహోదరుడా, సహోదరి, ఈరోజున నీకు ఎట్టి స్థానం ఉన్నప్పటికీ, ఎంత ఆధిక్యత ఉన్నప్పటికీ పరిచర్య చేయుట మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మనల్ని దర్శిస్తూ వస్తాడు. గమనించారా దేవుని బిడ్డలారా, మోషే దైవజనుడైనటువంటి మోషేకు యెహోషువ పరిచారకుడిగా ఉన్నాడు. దైవజనుడైన ఏలియాకు ఎలీషా పరిచారకుడిగా ఉన్నారు. కనుకనే వారి యొక్క పరిచారమును బట్టి, వారి యొక్క ఆత్మీయ నాయకుల తర్వాత వారు గొప్ప గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. గమనించారా ప్రభు బిడ్డలారా, యువదీ కాలంలో వర్తమానం వింటున్న సహోదరుడా, ప్రభు అంటున్నాడు, షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచూ వచ్చెను. సమయములకు దర్శనము ఇచ్చుచూ వచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, సమయములు దేవుని మందిరములో బాలుడై ఎదుగుచూ ఉండగా, బాలుడిగా ఉండి పరిచర్య చేయించూ ఉండగా, బాలుడై ఉండి దేవునికి ఎంతో లోబడుతూ విధేయత చూపుతూ నడిపించబడుతూ ఉండగా, సమయుల యొక్క పరిచర్యను బట్టి దేవుడు సమయులను దర్శిస్తూ వచ్చాడు. ఎంత మరి ఆధిక్యత పొందాడంటే బాలుడైన సమయంలో తను నడిపిస్తున్నటువంటి ఏలీకి దర్శనమియ్యాల్సినటువంటి మరి దేవుడు సమయులకి
దర్శనమిచ్చుచూ వస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈ రోజున మనము పరిచర్య చాలా ముఖ్యముగా ఎంచుకుంటున్నాం. పరిచర్య చాలా ముఖ్యముగా మన ఆత్మీయ జీవితంలో కోరుకోవాలి, అలా చేయాలి, అలా చేయటానికి ఇష్టపడాలి. కనుక ఈ సమయంలో దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చేటటువంటి పద్ధతులు మూడు రకములుగా మనం చెప్పుకోవచ్చు. దేవుడు తన ప్రజలకు మూడు విధములుగా దర్శనమిస్తాడు. ఒకటి, దేవుడే తన ప్రజలను దర్శనమిస్తాడు. దేవుడే తన ప్రజలకు దర్శనమిస్తాడు. రెండుగా మనం చూసినట్లయితే, దేవుడు తన దూత చేత దర్శనమిస్తాడు. మూడోది, దేవుని వాక్యము ద్వారా మనల్ని దర్శనమిస్తాడు. మళ్ళీ చెప్తాను, గమనించండి, దేవుడు తన ప్రజలను, తాను ఏర్పరచుకున్న ప్రజలను దర్శించే విధములు ఏమనగా, ఒకటి, దేవుడే దర్శిస్తాడు. రెండు, దేవుడు తన దూతలను పంపించి వారికి దర్శనమిస్తాడు. మూడవది, దేవుడు తన వాక్యము ద్వారా తన ప్రజలకు దర్శనమిస్తాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు మూడు విధములుగా తన ప్రజలను దర్శనమిస్తాడు. మొట్టమొదటిగా దేవుడే దర్శనమిస్తాడు. బైబిల్లో మనము అనేక పర్యాయములు దేవుడు తన ప్రజలను దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. అందులో ముఖ్యముగా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఎవరిని దర్శించాడు, ఎలాగ దర్శించాడు, ఏ స్థితిలో ఉంటే దర్శించాడు అనే సంగతిని మనం కొన్ని ఈ వాక్యం ద్వారా కొన్ని ఆత్మీయ విషయాలు నేర్చుకుందాం. గమనించండి, దేవుని బిడ్డలారా, ఆది కాండము 18:1-2 మనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉండగా యెహోవా అతనికి కనబడెను. గమనించారా, ఇక్కడ దేవుడు తన ప్రజలకు ఏ విధంగా దర్శనమిచ్చాడంటే, యెహోవాయే దర్శనమిచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవదూత ద్వారా దర్శనం కాలేదు, అట్లాగే వాక్యం ద్వారా దర్శనం కాలేదు, ఇక్కడ యెహోవాయే దర్శనమిచ్చాడు. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉండగా యెహోవా అబ్రహాముకు కనబడెను, అనగా ప్రత్యక్షమయ్యను, అనగా దర్శనమిచ్చెను అని రాయబడింది. ప్రభు బిడ్డలు గమనించండి, దేవుడు అబ్రహామును దర్శించే నాటికి అబ్రహాము యొక్క పరిస్థితి ఏమిటి అని మనం చూసినట్లయితే, అక్కడ రాయబడిన మాట, అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉండెను అని రాయబడింది. దేవుని బిడ్డలు, ఇక్కడ ఒక చిన్న మరి ఆత్మీయ విషయాన్ని మనం నేర్చుకుందాం. గమనించండి, అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఎండవేళ అనే విషయాన్ని ఆత్మీయంగా మనం చూస్తే, ఎండ మన జీవితంలో సంభవించే పలు విధములైన శ్రమలకు సాదృశ్యమై ఉన్నది. ఎండ అన్నప్పుడు గమనించండి, కీర్తన గ్రంథము 32:4 మనం చూస్తే, అక్కడ మనము ఎండను బట్టి ఒక విషయాన్ని మనకు బోధపరుస్తూ ఉన్నది. చదవండి, దివారాత్రులు నీ చెయ్య నా మీద బరువుగా ఉండెను, నా సారము ఏసవి కాలమున. గమనించారా, నా సారము ఏసవి కాలన ఎండినట్టాయును అని ఉంది. గమనించండి దేవుని బిడ్డలారా, ఎండకు
సారము ఎండిపోతుంది అనగా, గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎండ అనగా పలు విధములైన శ్రమలకు, కష్టాలకు, బాధలకు, అవమానాలకు, నిందలకు పోల్చుకొనవచ్చు. వీటి వల్ల మనిషి దిగజారిపోతాడు, ఆత్మీయంగా చాలా ఎనగబడిపోతాడు, శ్రమలను బట్టి చాలా కృంగిపోతారు, కష్టాలను బట్టి, బాధలను బట్టి చాలా వాడిపోతారు, ఓడిపోతారు అన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము జీవితమును కూడా శ్రమలు, బాధలు, పోరాటాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్రహాము జీవితంలో అనేక పోరాటాలు సంభవించినప్పటికీ, అబ్రహాము జీవితంలో అనేక కష్టాలు ప్రవేశించినప్పటికీ, అబ్రహాము జీవితంలో అనేక నిందలు, అవమానాలకు గురైనప్పటికీ, అబ్రహాము గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నాడు అని రాసి ఉన్నది. గమనించండి దేవుని బిడ్డలారా, అబ్రహాము గుడారమును వదిలిపెట్టలేదు, గుడారము దగ్గరున్న ద్వారాన్ని వదిలిపెట్టలేదు. ఇక్కడ ఒక ఆత్మీయ విషయాన్ని మనం నేర్చుకుందాం. అబ్రహాము శ్రమలలో నడిచినప్పటికీ అబ్రహాము గుడారము దగ్గర ఉన్నాడు, గుడారము దగ్గర ఉన్నాడు. ఇక్కడ గుడారము అన్నప్పుడు దేవుని బిళ్ళరా, దేవాతి దేవునికి సాదృశ్యమై ఉన్నది గుడారము. మనకొక గుడారం ఉన్నది, ఆ గుడారమే నిత్యము మనల్ని నివసింపజేయు గుడారము. ఆ గుడారమే దేవునికి సాదృశ్యమై ఉన్నది, తండ్రిని దేవునికి సాదృశ్యమై ఉన్నది. దేవుని బిళ్ళరా, మోషే తన ప్రార్థనలో ఈ రీతిగా పలుకుతాడు ఆత్మదేవుని ద్వారా. కీర్తనలు 9:1 మనం చూస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని రాస్తాడు. కాబట్టి గుడారము అనేది నివాస స్థలము, నివాస స్థలమే గుడారము. ఈ గుడారమైన నివాస స్థలమైన ఎవరు మనకై ఉన్నారంటే, తరతరముల నుండి దేవుడే మనకొక గుడారము, దేవుడే మనకొక నివాస స్థలం. కాబట్టి అబ్రహాము తన యొక్క శ్రమల మార్గములో వెళుతున్నప్పుడు, తన యొక్క కష్టకాలములో వెళుతున్నప్పుడు, అబ్రహాము గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నాడు. గమనించారు దేవుని బిడ్డలారా, రెండవదిగా ఈ గుడారమే పరలోకానికి సాదృశ్యమై ఉన్నది, దేవాతి దేవుడు నివసించే స్థలమై ఉన్నది. ఈ యొక్క గుడారానికి వెళ్ళుటకు ద్వారం ఉన్నది, ద్వారం ఉన్నది. ఈ ద్వారమే మరొక ఆత్మీయ విషయాన్ని మనకు బోధపరుస్తున్నది. ఈ ద్వారమే ప్రభుని యేసుక్రీస్తుకు సాదృశ్యమైనది. గమనించండి, గుడారము తండ్రిని దేవునికి సాదృశ్యమైనది, ద్వారము ప్రభుని యేసుక్రీస్తుకు సాదృశ్యమైనది. ఇక్కడ ఆత్మీయాన్ని మనం గమనించాలి. దేవుని గ్రంథములో ప్రతి వాక్యమును మనము ఆత్మీయంగా అన్వించుకోవాలి. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నాడు. గమనించాలి దేవుని బిడ్డరా, తన శ్రమనందు, తన కష్టమునందు, తన బాధల యందు, తన అవమానముల యందు, తన నిందల యందు, తనకు కలిగేటటువంటి పలు విధములైనటువంటి శోధనల యందు అబ్రహాము వెళ్ళిపోలేదండి, జారిపోలేదండి, పాపము చేసి పరిగెత్తలేదండి, తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదండి. అబ్రహాము గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గుడారము తండ్రైన దేవుడు ఆయన నివసిస్తున్న స్థలము, పరలోకము. ఆ గుడారానికి వెళ్ళు మార్గము, ద్వారము ప్రభుని యేసుక్రీస్తై ఉన్నాడు.